వరద బాధితులందరికీ పరిహారం ఇవ్వకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు అఖిలపక్ష నాయకులు. ఐఏఎస్ సదర్న్ డివిజన్ సాగర్ ప్రధాన రహదారిపై సింగరేణి చౌరస్తాలో ఆల్పార్టీలో రోడ్డు రోకో చేసి ధర్నా చేశారు. శనివారం లోపు బాధితులకు పరిహారం అందించడంపై ప్రభుత్వం పునర్ నిర్ణయం తీసుకోకుంటే అఖిల పక్షాలు కలిసి పరిహారం అందేందుకు ధర్నాలు, రోడ్డు రోకోలు, ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. చౌరస్తా దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో ఒక్కొక్కరు ఇంట్లో 50,000, 60,000, 100,000 రూపాయలు ముట్టడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ గారు ఏం చేశారంటే ఇంట్లో కూర్చొని ఓటీ తీసుకొని అతని కార్యకర్తలకు డబ్బు ఇవ్వటం జరిగింది, ఇప్పివ్వటం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలనీకి, ఖాజాబాగ్కు, సరళాదేవి నగర్కు, నీలం రాజశెట్టి నగర్కు ఎంత అమౌంట్ కేటాయించారో ఇది కార్పొరేటర్ గారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎక్కడైతే నష్టపోయారో బాధితులు అక్కడ మాత్రం ఇవ్వటం లేదు. ఎవరైతే బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబ్బులు చెందాయి. ఇప్పుడు ఇక్కడనే దగ్గరనే నందనవనం అని ఒకటి ఉంది. అదేవిధంగా చిక్కడపల్లిలో వాళ్ళు కూడా 300-500 మీద ఉన్నారు. కానీ వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడ పూర్తిగా ఎవడైతే పేదవాడు ఉన్నాడో కూలీ నాలి చేసుకునే పేదవాడికి మాత్రం ఇక్కడ డబ్బులు చెందలేదు. మే ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే ప్రతి పేదవాడికి నష్టపరిహారం చెల్లించకుంటే మేము దేనికైనా సిద్ధమవుతాం. ఈరోజు కొంతమందితోనే రస్తా రోకో చేస్తున్నాం. రేపటి నాడికి ఇప్పుడు మేము టైం ఇస్తున్నాం, వారం రోజుల లోపల ఇవ్వకుంటే అయ్యా సదన్ చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున భారీ ఎత్తున రస్తా రోకో చేస్తాం. జైలు భరో కార్యక్రమం కూడా చేస్తాం. జైలుకైనా సిద్ధమవుతాం. కానీ ఈ పేద ప్రజలకు మాత్రం ఎవరికైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చెందే వరకు మా పోరాటం ఆగదు. మేమైతే పోరాటం చేస్తానే ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని డబ్బు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ వరద బాధితుల ముంపుకు గురి అయిన వరద బాధితుల సహాయం కోసం ఈరోజు రస్తా రోకో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పట్టిన చందనలా ఉంది. మేము అడుగుతున్నది ఏంది, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే పాక్షికంగా దెబ్బతిన్నారో, ఎవరైతే పూర్తిగా దెబ్బతిన్నారో, మీరు ప్రకటించిన మరి సహాయం కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ సానుకూల పరులకు, టీఆర్ఎస్ మరి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు మరి అపార్ట్మెంట్లు ఉన్నలకు పైసలు ఇప్పించారు తప్ప నిరుపేద కుటుంబాలైన సింగరేణి కాలనీ కానీ, మణిపురం గుడిసెలలో కానీ, చింతలు కానీ, ఆదిజాంబవ కాలనీ కానీ, సరళాదేవి నగర్ కానీ, నిరుపేదలైన దరిద్ర రేఖ దిగువ ఉన్న ప్రజలు నిజంగా బాధితులు అంటే వాళ్ళకు సహాయం అందించకుండా కేవలము మరి అపార్ట్మెంట్లో ఉన్నోళ్లకు, నీళ్లు రానోళ్లకు, వరద ముంపు గురిగానోళ్లకు ఈ ప్రభుత్వం సహాయం చేసిందంటే ఇంతకంటే దారుణం లేదు. మా యొక్క డిమాండ్ ఒకటే, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సహాయం అందే వరకు కూడా మేము ఈ ధర్నా అదేవిధంగా ఈ పోరాటం చేస్తాం.